హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నూనెంకాయ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. నూనెంకాయ తయారు చేసుకోవడానికి మసాలాలు కావలసిన పదార్థాలు: శనగకాయలు మిక్సీకి వేసుకున్న పేస్ట్, పసుపు తగినంత, కారం తగినంత, మిక్సీలో వేసుకున్న అల్లం పేస్ట్, అలాగే ఎల్లిపాయలు ధనియాలు మిక్సీలో వేసుకున్న పౌడర్, తగినంత ఉప్పు కావాలి, తగినంత అయితే ఆయిల్ వేసుకోవాలి, ఆయిల్ వేసుకొని బాగా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. మసాలా నింపుకోవడానికి వంకాయలు ఇలాగైతే కట్ చేసుకోవాలి. ఇలా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి వాటన్నిటినీ. మిక్స్ చేసుకున్న తర్వాత వంకాయలు కట్ చేసుకున్న వంకాయలకైతే నింపుకోవాలి. నింపు ఇలా తయారైన మసాలని వంకాయకైతే నింపుకోవాలి. ఇలాగే అన్ని వంకాయలకైతే మసాలా నింపుకోవాలి. తగినంత టమోటా అయితే వేసుకోవాలి. కట్ చేసుకున్న ఒక ఉల్లిగడ్డ అయితే వేసుకోవాలి. ఇలాగైతే చింతపండునైతే ఒక బౌన్లో నానబెట్టుకోవాలి ఒక పావు గంట సేపు. కొద్దిగా చింతపండు నానబెట్టుకొని చింతపండు నీళ్ళని అయితే పోసుకోవాలి. తగినంత గ్యాస్ మీద పెట్టుకొని బాగా వంకాయలు ఉడికేంత వరకు అయితే ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు వంకాయ ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఇందులో ఏమైనా సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ అయితే వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దింపుకోవడమే. ఇలా మీ ఇంట్లోనైతే చాలా టేస్టీగా నూనెంకాయ అయితే తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.